సన్నివేశం. చివరికి కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. ప్లీజ్ తమ్ముడు 15 నిమిషాలు మాట్లాడతాను, నేను నినాదాలు లాస్ట్ లో చెప్దాం. తెచ్చుకున్నాం, తెచ్చుకున్న తెలంగాణ ఒకటే మాట నా గుండెలో ఎప్పుడు కూడా ఉంటుంది. నేను మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఆ గౌరవం చరిత్రలో ఎప్పుడు కూడా మహబూబ్ నగర్ జిల్లాకే ఉంటుందని నేను మనవి చేస్తా ఉన్నా. తెచ్చుకున్న తెలంగాణ ఒకటే ఒక మాట, కులం లేదు, జాతి లేదు, మతం లేదు, అన్ని వర్గాల ప్రజలను కోడి పిల్లలు దాదుకున్నట్టుగా 10 ఏండ్లు ఈ గులాబీ జెండా నీడలో బ్రహ్మాండంగా అన్ని వర్గాలను కూడా చేరదీసి బ్రహ్మాండంగా చేసుకున్నాం. అంతకుముందు 50 ఏండ్లు కాంగ్రెస్ తెలుగుదేశం పాలన ఉంటే పాత మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజ్ అన్న వచ్చిందా? వచ్చిందా? ఇవాళ ఎన్ని వచ్చినాయి? 5 మెడికల్ కాలేజీలు వచ్చినాయి బీఆర్ఎస్ రాజ్యంలో. 5 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ఇంతకుముందు నేను వస్తుంటే ఆ మెడికల్ కాలేజీ దాటుకుంటా వచ్చిన నేను. ఇంకొక మాట చెప్తున్నా, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారి తండ్రి చనిపోయినప్పుడు జిల్లా ఎమ్మెల్యేలందరినీ నేను హైదరాబాద్ పిలిపించుకొని నేను గద్వాల దాకా బస్సులో ప్రయాణం చేసిన. ఎట్లయింది నా పాలమూరు కండ్లార చూడాలి, ఆనాడు వలసలు పోయిన పాలమూరు ఎట్లా అయింది, ఇప్పుడు ఎట్లా ఉన్నది చూడాలని చెప్పి బ్రహ్మాండంగా నేను హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల గద్వాల దాకా పోయినా. మరి జనార్దన్ రెడ్డి గారు, ఈ నాయకులంతా నాతో ఉన్నారు ఆ రోజు. చాలా ఆనందపడ్డా నేను, చాలా సంతోషపడ్డా. ఎక్కడికక్కడ వరి కోతలు, ఎక్కడికక్కడ వరి కోసే మిషన్లు, ధాన్యపు రాసులు, చాలా బ్రహ్మాండంగా నా హృదయానికి ఆనందం కలిగింది. నా పాలమూరు ఇంత బాగైంది అని చాలా చాలా నేను సంతోషపడ్డా. సరే మంచి మాట, మొన్న అడ్డగోలు హామీలు ఇచ్చి దుష్ప్రచారాలు చేసి వాళ్ళ నోటికొచ్చిన మాటలు చెప్పి కేవలం 1.5% ఓట్లతోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎన్ని మాటలు చెప్పినారు? రైతు బంధు అందరికి వచ్చిందా? రాలేదా? అందరికి రాలే. అయ్యా ముఖ్యమంత్రి, ఇది ప్రజల భాష, నేను ప్రజల మధ్య నిల్చొని మాట్లాడుతా ఉన్నా. రాలేదా రైతు బంధు? ప్రతి ఆడపిల్లకు 2500 వచ్చినాయా? 2 లక్షల రుణమాఫీ అయిందా? కళ్యాణ లక్ష్మి తులం బంగారం వచ్చిందా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? వరికి 500 బోనస్ వచ్చిందా? అది బోగసే అయిందా? అంటే ఈ విధంగా చివరికొస్తే ఎండింది ఎండంగా మా కష్టపడి రైతులు పండించి ధాన్యం తెచ్చి కొనుగోలు కేంద్రాలలో పెడితే దాన్ని కొనే దిక్కు లేదు. 20 రోజులైనా 15 రోజులైనా తప్పుడు వానలు వచ్చి తడిచిపోతా ఉంది తప్ప ఆ దానికి కొనే దిక్కు లేదు. ఇది అలా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్ననాడు కేసీఆర్ ముఖ్యమంత్రి